ఇక్కడ ఈ నగరిలోనైనా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా? ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు? ఎవరు మీ ఎమ్మెల్యే? ఎలా పని చేస్తున్నారు అని అడిగాను. అంటే నాతో చెప్పిన వాళ్ళు, అమ్మా ఇక్కడ అసలు మొత్తం జబర్దస్త్ దోపిడీ అట, జబర్దస్త్ గా దోచుకుంటున్నారట. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే అంటే, ఎమ్మెల్యే కాదమ్మా మంత్రి అన్నారు. పోనీ ఎలా ఉంది అంటే, మాకు ఒకరు కాదమ్మా నలుగురు మంత్రులు అన్నారు. నలుగురు ఏంటన్నా అంటే, ఎమ్మెల్యే గారు మంత్రి అట, భర్త మంత్రి అట, వాళ్ళ అన్నలు ఇద్దరు కూడా మంత్రులేడట. యథేచ్ఛగా జబర్దస్త్గా దోచుకుంటున్నారట. గ్రావెల్ వదలరంట, చెరువులోని మట్టి వదలరంట, ఇసుక వదలరంట, ఏది కానీ వదలరంట. ఆఖరికి పేదవాళ్ల కోసం హౌసింగ్ కడితే ఆ హౌసింగ్ మాఫియాలోనే చేతులు మారడంలోనే వందల కోట్లు సంపాదించుకున్నారమ్మా అన్నారు. పేదవాళ్లకు కట్టే ఇళ్లల్లో ఆఖరికి చిన్న ఉద్యోగాల కోసం వచ్చినా కూడా కమిషన్లు తీసుకుంటారమ్మా. ఎవరన్నా వెంచర్లు వేశారంటే ఆ వెంచర్లో వీళ్లకు కప్ప అదేంటిది ప్లాట్లైనా ఇవ్వాలి, లేకపోతే కప్పమైనా కట్టాలి. వీళ్ళ కన్ను పడింది అంటే ఆ ప్లాట్ ప్లాట్ గా మిగలదమ్మా, వాళ్ళ స్వాహ చేసేస్తారు అన్నారు. ఇందుకేనా అధికారం ఇచ్చింది? ఇందుకేనా ఓట్లేసింది? ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా డబ్బుల మయం. ప్రజల గురించి ఆలోచన చేసేవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేరు. ఇలా తయారైంది కదా. నన్ను అంటుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డను, నేను అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టానట. తెలంగాణలో పార్టీ పెట్టక ముందు నేను కాంగ్రెస్ పార్టీని దూషించానట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరాను అని అంటుంది. అమ్మా రోజమ్మా మీకు గుర్తులేదేమో, నేను గుర్తు చేస్తాను. మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్గు అన్న పేరుతో మీరు పిలవబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు అంత మహామనిషిని పట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు, రాజశేఖర్ రెడ్డి గారి పంచ విప్పి కొడతాను అన్న మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా నా గురించి మాట్లాడుతుందా? రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను. రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. అసలు రాజశేఖర్ రెడ్డి గారిని గౌరవించని చోటన నేను కనీసం ఊపిరి కూడా తీసుకోలేను. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే వాళ్లకు రాజశేఖర్ రెడ్డి గారి మీద అపారమైన గౌరవం ఉంది అని నేను నిర్ధారించుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరాను. మణిపూర్ ఘటనలో ఈ వైసీపీ క్రైస్తవులై ఉండి వైసీపీ నిలవకపోయినా మణిపూర్ లో క్రైస్తవుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి వీళ్ళు కొట్లాడతామని చెప్పి మాట తప్పితే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే నేను ప్రత్యేక హోదా ఫైల్ మీద చేస్తాను ప్రధానమంత్రి అయినాక అని ఆయన మాట చెప్తే తర్వాత చేరాను నేను కాంగ్రెస్ పార్టీలో. నా గురించి మాట్లాడుతున్నారా? పైగా తెలంగాణలో పార్టీ పెట్టానట, నేను మూసేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడిగింది. అమ్మా నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టిన మాట నిజమే, అది మూయలేదు తల్లి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం బతికుంటుందో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై బతికే ఉంటుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే గొప్ప ఉద్దేశంతో వచ్చింది. ఎందుకంటే నా పుట్టింటికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అక్కడ తెలంగాణలో మేము చేసిన పాదయాత్రకు పోరాటానికి అక్కడ ఒక నియంత్రణ దించింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ.
ఇక్కడ ఈ నియంతలు దించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టింది. పైగా తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలట, అవి నేను తీసుకురావాలట. ఏమ్మా, నేను తీసుకొస్తే మీరేం చేస్తారు, గాడిదలు కాస్తారా? అధికారం ఏమో మీకుంది, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలో దోస్తీ ఏమో మీకుంది. ఈ 5 సంవత్సరాలు వాళ్ళని కౌగులించుకున్నారు, వాళ్ళ స్వీట్లు తినిపించుకున్నారు, వాళ్ళకి అన్నాలు పెట్టుకున్నారు, వాళ్ళని కలిశారు, పక్కపక్క నవ్వారు. మరి మనకు రావాల్సిన డబ్బులు అప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు ఒక పేపర్ ముక్క వాళ్ళ చేతుల్లో పెట్టి మాకు డబ్బులు రావాలని ఎప్పుడైనా అడిగారా? వాళ్ళు వినకపోతే అక్కడే వాళ్ళ ఇంటి ముందరే కూర్చొని ధర్నాలు ఎప్పుడైనా చేశారా? మీకు చేతనయ్యిందా? మీకు దమ్మునిందా? ఆ డబ్బులేమో అప్పుడు రావాల్సిన మీకు గుర్తులేవు, ఇప్పుడు మేము మిమ్మల్ని నిలదీస్తుంటే మా గురించి మాట్లాడుతున్నారా? మీరా మాకు చెప్పేది? మీతో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో లేదు. మీరు ఒక మహిళ, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, కనీసం మీ నియోజకవర్గానికి ఏమైనా తెలుసుకోగలిగారా? ఏం చేసుకోగలిగారు? ఏం చేసుకోగలిగారు? రాజశేఖర రెడ్డి గారు ఆ డీటీపీ పెట్టారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో శాంక్షన్ అయ్యింది. అది కలుషితంగా, నీళ్లు కలుషితం కాకుండా ఉండడానికి రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేస్తే కనీసం దాన్ని నడపడం చేతనైందా మీకు? దాన్ని మెయింటెనెన్స్ చేసి ప్రజల కోసం మంచి నీళ్లు ఇవ్వడానికైనా చేతనైందా మీకు? ఈరోజు లూమ్స్ లో పాపం వాళ్ళ పవర్ స్లాబ్ మీరు మార్చడంతో 1000 రూపాయలు వచ్చే బిల్లు ఇప్పుడు 5000 వస్తుందట.